పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం. ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి. మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు గత 3-4 నెలలుగా, మంచి విజయం సాధించాం. ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే, మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అనకువ, వినయం, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయం విధేయత అవసరం. దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు. సరే, ఎన్నికలన్నప్పుడు ఏవో మాట్లాడతారు, మాటలు జరుగుతాయి. అంతిమ తీర్పు అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి, కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం, ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, 1 కోటి ఎకరాలు పచ్చ పడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పిన. అంటే డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చిండ్రు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి, ప్రజల యొక్క ఆ ఆకాంక్ష నెరవేరాలి, అది ఆ కర్తవ్యంగా పనిచేస్తాం. ఒకటి బ్రదర్ గారు, డోర్ బెటర్ ప్లీజ్, బయట సౌండ్ వస్తూ ఉంది, ఆ డోర్ పెట్టాలి. అది వైర్లు ఉన్నాయా? అదేవిధంగా ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అనే పేరు, నిశ్చింతగా గర్వంగా వ్యవసాయం చేసే రైతాంగం తెలంగాణలో ఉందనే పేరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం, వాళ్ళకున్న ఏ బాధలు కూడా లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు ఇద్దరు కూడా పడుతున్నటువంటి భూహక్కుల బాధలు, పోడు భూములు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని పరిష్కారం మొదటి 6 నెలల్లో చేస్తామని చెప్పినాం. ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం, వీలైనంత తొందరగా దానికి సత్వర పరిష్కారం కూడా డెఫినెట్గా తెస్తాం. అందులో నేనే వ్యక్తిగతంగా చొరవ కూడా తీసుకుంటాను, దానికి ఒక అంతిమం వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పేదలు, ముఖ్యంగా ఎవరైతే గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళో, నాకు చాలా మనసు నిండుగా సంతోషమైన విషయం ఏంటంటే, నేను కోరుకున్న ఏజెండా ఏ పేదవాళ్ళు కూడా మా బీడీ చేసే బిడ్డలు కావచ్చు, మా చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వృత్తులు కోల్పోయినటువంటి కుమ్మరి, కమ్మరి, కంసాలు వగైరా వృత్తులవాణులు కావచ్చు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ కులవృత్తులన్నీ కుదుట పడాలి, 600 అయినా సరే వాళ్ళకు అవసరమైన మోడర్న్ టూల్స్ ఇప్పించి కానీ, మరొకటి ఇప్పించి కానీ ఖచ్చితంగా వాటిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం. 2. 3వది, యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కువగా విరివిగా లభించే విధంగా డెఫినెట్గా ఎస్, వాళ్ళలో కొంత ఒక రకమైనటువంటి బాధ ఉంది, మాకు అనుకున్నంత వస్తలేవు ఆపర్చునిటీస్ అనే బాధ ఉంది, ఆ మాట వాస్తవం. అయితే అది తెలంగాణకే పరిమితమైనటువంటి బాధ కాదు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య అనేది మొత్తం యావత్ భారతదేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సమస్య. దీన్ని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు,
నేను వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటంటే ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత స్పీడీగా అత్యంత వేగంగా వాటిని భర్తీ చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉంటాయని సిన్సియర్గా, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు, వాటిని ఎక్స్పిడీషియస్గా కంప్లీట్ చేయడానికి అయినంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తూ ప్రభుత్వేతర రంగంలో కూడా విరివిగా ఉపాధి లభించే విధంగా, ఉద్యోగాలు ఎక్కువ లభించే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలు టీఎస్ఐపాస్ కానీ ఐటీ కానీ వాటి అన్నింటినీ కూడా బాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం.